తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కి అనుమతించింది ఎలక్షన్ కమిషన్. ఇక ఖమ్మంలో అక్కడి నుంచి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఎంత పోలింగ్ నమోదైంది, ఇలాంటి విషయాలన్నీ కూడా అక్కడి నుంచి మా కొరస్పాండెంట్ శ్రీధర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుండే ఇక్కడ పోలింగ్ యొక్క కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారని చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా చూస్తున్నప్పుడు పోలింగ్ కేంద్రాల్లో మొత్తం అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొత్తం ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలలో పోలింగ్ అనేది ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు, 6 గంటల వరకు మనకు ఖమ్మం నియోజక జిల్లా పరిధిలో యొక్క పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగూడెంకి వచ్చినప్పుడు, అంటే మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండే కొత్తగూడెంలో మాత్రం 4 గంటల వరకు, ఎందుకంటే అది సమస్యాత్మక ప్రాంతం కాబట్టి, మావోయిస్ట్ ప్రాంతం ప్రభావిత ప్రాంతం కాబట్టి 4 గంటలకే అక్కడ పోలింగ్ అనేది పూర్తి అయిపోతుంది. మొత్తం మీద చూసినప్పుడు ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 16,31,39 మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో మగవాళ్ళు వచ్చేసి 785,160 మంది, ఆడవాళ్ళు వచ్చేసి 843,749 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్స్ వచ్చేసి 130 మంది ఉన్నారు. మొత్తం మీదుగా చూసినప్పుడు ఈ యొక్క పోలింగ్ నిర్వహణ కోసం అని చెప్పి 8,732 మంది సిబ్బందిని మనం ఇక్కడ వాడతాం. టోటల్గా చూసినప్పుడు, జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు 230 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు, అంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి మొత్తం 1896 కేంద్రాల్లో కూడా సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ, అంతేకాకుండా ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా మొత్తం జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ఎన్నికల సంఘం దీన్ని పర్యవేక్షిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తం మీదుగా చూసినప్పుడు ఈ యొక్క ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, మరియు హోమ్ ఫ్రమ్ హోట్, అంటే వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం అని చెప్పి ఇంటి దగ్గర నుండే ఓటు వేసేటువంటి సిస్టమ్ ఈసారి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పెట్టడం జరిగింది. మొత్తం ఇప్పటివరకు 9,545 మంది ఈ యొక్క ఎన్నికల యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రజెంట్గానే వాతావరణం కూడా చల్లగా ఉంది. దాంతో పబ్లిక్ మొత్తం కూడా, ప్రజలందరూ కూడా, ఓటర్లు మొత్తం కూడా ఈ యొక్క ఓటింగ్ కేంద్రాలకు బారులు తీరారని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఎలక్షన్ అధికారులు మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసినప్పుడు ఇక్కడ మన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి యొక్క పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఈ యొక్క పోటీ చేస్తున్నారో వాళ్ళు, నా బీఆర్ఎస్కి చెందినటువంటి నామా నాగేశ్వరరావు కవితా కాలేజీలో తన యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే రకంగా బీజేపీకి చెందినటువంటి తాండ్ర వినోద్రావు ములకాలపల్లి మండలంలోని తిమ్మాపేట ప్రాంతంలో ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఇప్పటివరకు మన యొక్క రెవెన్యూ శాఖ మంత్రి తన యొక్క స్వగ్రామం నారాయణపురంలో ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మాజీ మంత్రి అజయ్ కుమార్ కూడా హార్వెస్ట్ కాలేజీలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరికొద్దిసేపట్లో గొల్లగూడెంలో ఉన్నటువంటి ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ఏది రకంగా చూసినా కానీ ఓటు అనేది ఈ యొక్క వజ్రాయుధం అని, ఈ ఓటుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకుని భావితరాలకు దిక్సూచిగా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ మరియు వీళ్ళందరూ కూడా ప్రజలను చైతన్యవంతం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో శ్రీధర్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.